పెద్దగా ఏముండడానా ఎవరేజ్ నేనడిగింది వాడందం గురించి కాదురా బాగా హైట్ ఉంటాడా అబ్బే అన్నలో సగం ఉంటాడానా ఎవరేజ్ హైటేనా బాగా లావుగా ఉంటాడా మరీ అంత లావేం లేడన్నా ఎవరేజే అక్కడ కొట్టింది ఎవరేజ్ కాదురా కోమాలో ఉన్నాడు కోమా ఎవరేజ్ లేడా ఎవరేజ్ లే వి హావ్ చెక్డ్ హిమ్ అగైన్ హిస్ కండిషన్ ఇస్ స్టిల్ సీరియస్ ఈ రోజు గడిస్తే గానీ చెప్పలేం తిరుపి ఎంత మాదిరి న్యూస్ నీ సొన్నా నా ఎన్న పన్నువెన్ను ఎనక్కే తెలియదు అర్థమైందా I can understand your anguish, but I can't understand what you're saying. Anyway, don't worry. We will take care of it. Oi! Oi, police kara! Anda madri sootam kaadu! Alla sootam kaadura? En kanna nadichana naayini pudi! Naa kodukunu kottunani pattra! Avanu konduva! Vanni tisukura! Oh, poya! Ora po! అయ్య బాబాయ్ తమిళ అంతా అర్థమైపోతుంది వీళ్ళు డిశ్చార్జ్ చేయలేమో ఎలాగో తమిళ చేసుకోవాలి ఈ లోకంలో మనకి ఎన్నో రిలేషన్స్ ఉన్నాయి అమ్మ నాన్న అన్న చెల్లెలు ఫ్రెండ్స్ ఇలా చాలా ఉన్నాయి అన్నిటికంటే వీకెస్ట్ రిలేషన్ బలహీనమైన బంధం హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ అది బలహీనమైనది కాబట్టి దానికి విడాకులు ఉన్నాయి కానీ మనవంతులు ఆ రిలేషన్ మీదే అందుకే దాన్ని మనం అంతా జాగ్రత్తగా ఏం చేస్తున్నారు అడుగుతున్నాను ఎందుకు వాడక పెట్టడానికి నేను తిన్నేది ఇదే ఆకలు అలమలు దుంపలు మరి చికెన్ మటన్ ఇంతకు ముందు వాళ్ళి నాన్ వెజ్ ముక్క లేనిదే ముద్ద దిగేది కాదు ఇక్కడకు వచ్చేసరికి ప్యూర్ వెజ్ అయ్యో పాపం అవును ఇంతకి మీరు సన్యాసిని ఎందుకు మారారు మా ఆయన్ని ఒక కాస్ట్లీ పట్టు చీర కొనమన్నాను ఇవ్వనన్నారు అందుకే ఇంత చిన్న మ్యాటర్కే ఇది చిన్న మ్యాటర్ కాదు నాయనా పెద్ద మ్యాటర్ ఎక్స్పీరియన్స్ లో కళ్ళల్లో ఇంత కామం ఎప్పుడు చూడలేదు నాయన అరే ప్రభు గారు అలాంటిది ఏమి లేదు తనేదో బట్టలు అవి ఆరబెడుతుంటే ఏంటా అని క్యాజువల్ గా చూసాను అంతే నువ్వు ఎక్కడెక్కడో చూస్తున్నావని మా డౌట్ అయ్య బాబోయ్ ఎంత పెద్ద మాట అనేసారు నేనేదో మీ ఆశ్రమం షూట్ చేద్దామని వచ్చాను అంతే రే గబగబ షూట్ చేయండి అసలే మేడం గారు పర్మిషన్ ఇవ్వడమే ఎక్కువ మంచి మంచి షాట్లు తీయండి ఏమనుకున్నారు ఇది ఆశ్రమం అటెందుకు నాయన నన్ను చూడు చూసాను చాలా బాగున్నారు ఆశ్రమానికి మొగాళ్ళు రాకూడదని చెప్పానా లేదా ఆడేంటి మగేంటి నీలో ఆత్మ ఉంది నాలో ఆత్మ ఉంది పైన పరమాత్మ ఉన్నారు వెదవ లాజిక్లు చెప్పి కన్ఫ్యూజ్ చేయక బాగా ముదిరిపోయావు సారీ మేడం తొందరగా అవ్వగొట్టుకుని వెళ్ళిపోతాం థ్యాంక్ యూ స్వామి 1000 సెకండ్ ఎపిసోడ్ ఈ అమ్మాయి బాగుంది కెమెరా ఆ రోజు ఏం జరిగింది స్వామి ఏ రోజు అదే కిడ్నాపర్లు తీసుకెళ్ళినప్పుడు నైట్ పడుకున్నారే అప్పుడు పడుకున్నాను తెల్లారితో ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను నాకేం తెలుసు పోలీస్ రైడ్ అవుతాను పోలీస్ యా కాప్స్ నన్ను కూడా కిడ్నాపర్ అనుకున్నారు ఎంత చెప్పినా వినలేదు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాడు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఆ కిడ్నాప్లు ఐఎమ్ నాట్ కిడ్నాపర్ ట్రై టు అండర్స్టాండ్ మై డియర్ సబ్ ఇన్స్పెక్టర్ ఏంట్రా అవుతున్నావు రైట్ సార్ ఈ నేల ముద్రలు తీసుకుంటా ఏంట్రా ఏలు ముద్ర పెట్టమంటే పెడతాలు ఖైదీ సినిమాలో చిరంజీవి అనుకుంటుంది ఒక్కసారి చిరంజీవి గుర్తుకొచ్చాడు 1000 ఓట్లు కరెంటు జనరేట్ అయింది పోలీస్ స్టేషన్ పగిలిపోయింది Ah!
అని పట్టుకుంటా. పరిగెడుతూ అడవిలోకి పారితే తెలి కూడానే ఖైదీ అయితే ఆ తర్వాత ఏమై సార్? రెడీ గాయ్స్. నేను మీ దగ్గర వచ్చానని తెలిస్తే ఆ పెద్దమ్మ కసి తిడతారు. ఆ వెళ్ళిపోవచ్చులేండి, మీ గురించి కాస్త చెప్పొచ్చు కదా. ఫ్యాక్షన్ ఫ్యామిలీలో పుట్టిన ఆ ఫ్యాషన్ గా బ్రతకాలనుకున్నాను. ఇలా సింగిల్ కాస్ట్యూమ్ లో ఫిక్స్ అయిపోతానని అనుకోలేదు. ఇక్కడ ఏమో తెల్లవారు జామున లేవాలి, యోగా చెయ్యాలి, మెడిటేషన్ చెయ్యాలి, దుంపలు తినాలి. ఎంత కారం తిని ఎన్నాళ్ళు అయ్యిందో. అయ్యో ఎన్నాళ్ళు అయ్యిందో, నోట్ల జల వచ్చిందయ్యా. మీరందరూ ఏమి అనుకోకపోతే నేను ఒకే ఒకసారి నాకుతానే. వేడి వేడి అన్నంలో ఈ ఆవక్కాయ వేసుకుని కాసంత నెయ్యి తగిలించి అలాగ అలాగ కలిపి తింటాము. మీకు ఇలాంటి పచ్చళ్ళు ఎన్ని కావాలంటే ఇచ్చేస్తాం, కానీ మీ వైశాలిని మా బాల ఇష్టపడుతున్నాడు, దానికి మీరు కొంచెం హెల్ప్ చేయాలి. ఓ ష్యూర్. మరి మీకు బెంగాలీ వచ్చా? మీకు విషయం తెలుసా? ఆ అమ్మాయి తెలుగమ్మాయ. రమప్రభా వైశాలి ఒక బెంగాలీని ఎందుకు మేడం అవతలాడారు? దాని వల్ల నేను ఎంత నష్టపోయినా తెలుసా? ఏం నష్టపోయావు నాయన? అసలు బెంగాలీ అనగానే ఎక్కడో కనెక్షన్ కట్ అయిపోయి గొంతుకు వీక్ అయిపోయింది. నా గుండెల్లో ఉన్న ఫీలింగ్స్ చెప్పుకోలేక ఎంత బాధపడ్డానో మీకేం తెలుసు మేడం. అదే మన తెలుగు అమ్మాయిని తెలుసుంటే నా కష్టాలని చెప్పుకుని మాయ చేసో మతలబ్ చేసో ఈ పాటికి లైన్ లో పెట్టుకున్నావాడి. అలాంటి వాడివి కాబట్టి చెప్పలేదు. ప్రభ గారు ముసుకులో గుద్దులాట్లు ఎందుకు? నా మనసులో ఉన్న మాట చెప్పేస్తాను. నాకు అమ్మాయి అంటే ఇష్టం, విపరీతంగా ప్రేమిస్తాను. మీరేం చేస్తారో నాకు తెలియదు. మీరందరూ కలిసి అమ్మని కన్విన్స్ చేసి నాకు అప్పచెప్పేస్తే సంకల్ ఎట్టు కలిపి పెళ్లి చేసుకుంటారు, అది మ్యాటర్. నాతో రండి. మీరు నన్ను లవ్ చేస్తున్నారా? నేనంటే అంత ఇష్టమా? అంతా ఇంత కాదు. మీరు నా మనసును లవ్ చేస్తున్నారా? ఈ శరీరాన్ని లవ్ చేస్తున్నారా? శరీరానే, ఎందుకంటే నీ మనసు ఏంటో నాకు తెలీదు. చూడు, చూడటానికి బ్రహ్మాండంగా ఉన్నావు, మంచి స్మైల్, స్కిన్ టోన్ ఫ్యాంటాస్టిక్, మనకు చాలు. ఈ శరీరం మీద మీరు ఎందుకంత మమకారం పెంచుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇదంతా మట్టండి, మట్టి. మనం చచ్చిపోతే ఈ ఫ్లెష్ మట్టిలో కలిసిపోతుంది. మన బాడీలోని బ్లడ్, యూరిన్ లాంటివి వాటర్లో కలిసిపోతాయి. ఈ ఊపిరి గాలిలో కలిసిపోతుంది. ఓహో, ఇది ఇది మట్టి అండి. అబ్బా బాగుందండి మీ మట్టి. ఈ మట్టి మీద మీకేం మమకారం లేదు కదండి? లేదు. లేదు కదా, ఓకే మంచిది. నాకు చిన్న సాయం చేసి పెడతారా? జీపోలి, స్మాల్ ఫేవర్. ఏంటది? ఈ రాత్రి నాతో నాకు చెప్పమాక, మట్టి అంట మట్టి. మరి మట్టి అయినప్పుడు ఉదయాన్నే లేచి స్నానాలు ఎందుకో, అలాగే వదిలేచుగా. దానికి మళ్ళా రుద్దటాలు, యోగాలు, మెడిటేషన్లు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఒకటి మళ్ళా తొక్కలో మట్టికి. ఓ నాన్సెన్స్ బాత్ కర్రే, చెల్లు మాతాజీ.